హాయ్ హలో, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. మనం శాస్త్రవేత్తలు చాలా రకాల విషయాల గురించి చెబుతూ ఉండడం వింటూ ఉంటాం. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకపోయినా వాటిపై పరిశోధనలు చేసి మరి మనకి అందిస్తూ ఉంటారు. కొన్ని శారీరకంగా ఎలాంటి మార్పులు కలగజేస్తాయి, అసలు ఈ భాగాలేంటి అని రకరకాలుగా నిపుణులు మనకి తెలియజేస్తూ ఉంటారు. వాటి పేర్లు కూడా మనకి సరిగా తెలియవు, కానీ ఇటువంటి ప్రశ్నలను చాలా వరకు ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు. చాలా మందికి వీటికి సమాధానాలు తెలియక అలాగే వదిలేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి విన్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతాయి. ఏదైనా పుస్తక రూపంలో తెలుసుకునే కంటే ఎవరైనా చెప్పినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాంటి విషయాల గురించి మేము ఇప్పుడు మీకు అందిస్తున్నాం. సాధారణంగా శరీర భాగాల్లో ఏమేమి ఉంటాయో చాలా మందికి తెలియదు. ఎముకలు ఎన్ని ఉంటాయి, చిన్నపిల్లలలో ఎన్ని ఎముకలు ఉంటాయి అనేది తెలియదు. సాధారణంగా మన శరీరంలో ఉండే ఎముకలు 206 ఉంటాయి, కానీ పిల్లలలో ఎంత ఉంటాయో అని అడిగితే అది కూడా 206 అంటూ సమాధానం చెప్పేస్తూ ఉంటారు. కానీ కొంతమేర వారికి మనకి చాలా తేడాలు ఉంటాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ముక్కుకి పెదవికి మధ్య ఉండే భాగాన్ని ఏమంటారో చాలా మందికి తెలియదు. దీన్ని ఫిల్టరమ్ అని అంటారంట. ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా వరకు ఐఏఎస్ వంటి ప్రశ్నలలో ఇవి అడిగే అవకాశాలు ఉంటాయి. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా ముందు చెప్పినట్లుగా ఎముకలు ఎన్ని ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం. ముక్కు పెదవుల మధ్య ఉండే ఈ గుంత లాంటి భాగాన్ని ఏమని పిలుస్తారో చెప్పగలరా? మీకు తెలియకపోతే మేము ఆన్సర్ చెబుతున్నా. ఈ భాగాన్ని ఫిల్టరమ్ అంటారు. ఫిల్టరమ్ అనేది ఇంగ్లీష్ పదం. మన ముక్కు క్రింద పెదవుల పైన ఉంటుంది. దానిపైన పెదవులను మధ్య నుండి సమాన భాగాలుగా విభజించే 2 పంక్తులు ఉన్నాయి. నవజాత శిశువుల శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయని మీరు అడిగితే చాలామంది ప్రజల సమాధానం 206 అంటారు. కానీ వాస్తవం అది కాదు. నవజాత శిశువుకు 270 ఎముకలు ఉంటాయి. బాల్యంలో ఎముకల సంఖ్య 350 పెరుగుతుంది మరియు కౌమార దశ నుండి వృద్ధాప్యం వరకు 206 పరిమితం చేయబడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు చూడాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.